బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద నిల్వ ఉంచిన బంగారాన్ని ఆర్బీఐ తొలిసారి పెద్ద మొత్తంలో స్వదేశానికి తరలించింది. సుమారు 100,000 కిలోల పసిడిని దేశీయ ఖజానాలోకి చేర్చింది. 1991 తర్వాత ఈ స్థాయిలో పుత్తడిని తరలించడం ఇదే తొలిసారి. అప్పట్లో ఆర్థిక సంక్షోభం కారణంగా భారత్ పెద్ద ఎత్తున పసిడి నిల్వలను తనఖా పెట్టాల్సి వచ్చింది. రవాణా నిల్వ సర్దుబాట్లలో భాగంగానే పెద్ద మొత్తంలో కనకాన్ని స్వదేశానికి తరలించినట్లు తెలుస్తోంది. 2024 మార్చి ముగిసే నాటికి ఆర్బీఐ వద్ద 822.1 టన్నుల బంగారం ఉంది. దీంట్లో 413.8 టన్నులు ఇతర దేశాల్లో నిల్వ చేసింది. గతేడాది 27.5 టన్నుల పసిడిని కొత్తగా నిల్వల్లో చేర్చింది. ముంబై మింట్ రోడ్డు సహా నాగ్పూర్లోని పాత కార్యాలయాల్లో ఆర్బీఐ బంగారం నిల్వ చేస్తుంది. ఆర్బీఐ కొనుగోళ్ల జోరుతో బంగారు నిల్వలు పెరగగా కొంత పసిడిని విదేశాల్లో నిల్వ చేసింది. అయితే విదేశాల్లో పసిడి నిల్వలు గణనీయంగా పెరగడంతో కొంత మొత్తాన్ని స్వదేశానికి తీసుకురావాలని ఆర్బీఐ నిర్ణయించింది.